బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు చటేశ్వర పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన టెస్ట్ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని పుజారా సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో 130 బంతులు ఎదుర్కొన్న పుజారా 102 పరుగులు చేశాడు. ఇక దూకుడుగా ఆడుతున్న పుజారాను ఐపీఎల్లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారాకు T20 ఫార్మాట్ సెట్ కాదని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. నిజం చెప్పాలంటే పుజారాకు ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి ఉండేది. అతడు చాలా కాలం పాటు ప్రయత్నించాడు. అయితే T20 ఫార్మాట్ తనకు సెట్ కాదని గ్రహించాడు. అతడు IPL సమయంలో ఇంగ్లాండ్ కౌంటీలో ఆడతాడు. పుజారా తన క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. పుజారా తాను ఎంతో నిరూపించుకోవడానికి ఇంగ్లాండ్ కౌంటీలో ఆడట్లేదు. ఏ ఫార్మాట్లో ఆడితే బాగుంటుందో అతడికి స్పష్టంగా తెలుసు. IPL అనేది పుజారా లాంటి వారికి సరిపోదని నేను భావిస్తున్నాను. ఇప్పటికే పుజారాకు కూడా ఈ విషయం అర్థమై ఉంటుందని క్రిక్ బస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తిక్ పేర్కొన్నాడు. కాగా పుజారా చివరగా IPL 2021లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.